కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలంలో ఇసుక రీచ్లను కలెక్టర్ పి రాజాబాబు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గానులను కాలుష్య నియంత్రణ మండలి రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు జిల్లాలో ప్రధానమైన నదిలో కొన్ని పాయింట్లు చూసి నివేదిక అందజేయమన్నారని కనుక మన ప్రాంతానికి మూడు పాయింట్లకు సంబంధించి ఫోటోలు వాస్తవ నివేదికను సిద్ధం చేసి వెంటనే పంపించాలని కలెక్టర్ గానులు రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలంలో ఇసుక రీచ్లను కలెక్టర్ పి రాజాబాబు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గానులను కాలుష్య నియంత్రణ మండలి రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు జిల్లాలో ప్రధానమైన నదిలో కొన్ని పాయింట్లు చూసి నివేదిక అందజేయమన్నారని కనుక మన ప్రాంతానికి మూడు పాయింట్లకు సంబంధించి ఫోటోలు వాస్తవ నివేదికను సిద్ధం చేసి వెంటనే పంపించాలని కలెక్టర్ గానులు రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలంలో ఇసుక రీచ్లను కలెక్టర్ పి రాజాబాబు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గానులను కాలుష్య నియంత్రణ మండలి రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు జిల్లాలో ప్రధానమైన నదిలో కొన్ని పాయింట్లు చూసి నివేదిక అందజేయమన్నారని కనుక మన ప్రాంతానికి మూడు పాయింట్లకు సంబంధించి ఫోటోలు వాస్తవ నివేదికను సిద్ధం చేసి వెంటనే పంపించాలని కలెక్టర్ గానులు రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు